చంద్రబాబును తిట్టడంలో స్టైల్ మార్చిన జగన్. కారణం ఇదే, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఒకప్పుడు సిద్ధాంతాలతో రాద్ధాంతం చేసుకునే నాయకులు ఇప్పుడు చెట్ల పురాణం విప్పుతున్నారు, యథేచ్ఛగా వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క నాయకుడికో పరిమితం కావడం లేదు. అన్ని పార్టీల నాయకులు నిత్యం నోటికి పని చెబుతూ ప్రత్యర్థుల్ని పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఇక ఉప్పు నిప్పుగా మారిన టీడీపీ వైసీపీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీల నాయకులే కాదు, రెండు పార్టీల అధినేతల తీరు కూడా అలాగే ఉంటోంది. చంద్రబాబు తరచూ జగన్ను ఆర్థిక నేరస్తుడు, రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడు అంటూ దూషిస్తూ ఉంటారు. రాష్ట్రంలో జరిగే అన్ని అనర్థాలకు జగన్నే కారణంగా చూపిస్తుంటారు. ఇక జగన్నైతే చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది పరిమితులు దాటి నడి రోడ్డులో ఉరివేయాలనే తీవ్ర విమర్శల స్థాయికి వెళ్ళింది. నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం ఆ ఎన్నికల ఫలితాలపై చూపించిందనడంలో సందేహం లేదు. ఆ తర్వాత కూడా జగన్ చాలాసార్లు చంద్రబాబుపై మాటల తోడాలు వదిలారు. అయితే జగన్ కొద్ది రోజులుగా చంద్రబాబుపై విమర్శలు చేయడంలో స్టైల్ మార్చారు. తిట్టడం అయితే మానలేదు, కానీ ఆ తిట్టను సోఫిస్టికేటెడ్ గా మార్చి సంధిస్తున్నారు. మామూలుగా మనం అబద్ధాలు చెప్పే వారిని ఉద్దేశించి అది నోరా తాటిమట్ట లేదా అది నోరా డ్రైనేజీయా అంటాం. నిన్న మొన్నటి వరకు జగన్ కూడా ఆ విధంగానే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు కొత్త స్టైల్లో చంద్రబాబుది నోరా అబద్ధాల ఫ్యాక్టరీయా అంటూ జగన్ పంచి డైలాగ్ వదులుతున్నారు. అలాగే నిజాలు చెప్పే వాళ్ళను సత్యహరిశ్చంద్రుడు అంటారు, అబద్ధాలు చెప్పే వాళ్ళను నారా చంద్రబాబు నాయుడు అంటారు అంటూ కొత్త తరహాలో షటర్లు మొదలుపెట్టారు. ఇలా ఉపమానాలతో కూడిన విమర్శలు జనంలోకి బాగా వెళుతున్నాయి. సినిమాల్లోనూ టీవీ షోల్లోనూ పంచి డైలాగులను ఎంజాయ్ చేయడానికి అలవాటు పడిన ప్రజలు జగన్ పేలుస్తున్న ఈ పంచులకు కేరింతలు కొడుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో జగన్ స్టైల్ మార్చడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి పంచి డైలాగులకు జనం నుంచి వస్తున్న స్పందన, రెండోది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యక్తిగత దోషణల్లో పదును తగ్గించకుండానే వాటిని కొత్త తరహాలో ప్రజెంట్ చేయడం. చంద్రబాబు నోటి నుంచి అబద్ధాలు ఆలలోకగా వచ్చేస్తాయన్న విషయం చాలా మందికి తెలిసిందే. ప్రత్యేక హోదా, నోట్ల రద్దు వంటి అంశాలపై ఆయన మాటలు ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు చెప్పే మాటల్లో ప్రజలకు ఇచ్చే హామీల్లో విశ్వసనీయత ఉండదనే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లే ప్లాన్ లో భాగంగానే జగన్ చంద్రబాబు అబద్ధాలను టార్గెట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. దానిని పబ్లిక్ లోకి తీసుకువెళ్లడంలో కూడా స్టైల్ మార్చి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. అయితే ఇక ముందు కూడా జగన్ ఈ స్టైల్లో ఫాలో అవుతారా, మళ్లీ పాత పద్ధతిలోనే వ్యక్తిగత దోషణలకు దిగుతారా అన్నది వేచి చూడాలి.